రాయుడు సిల్క్ హౌస్ ఓనర్ కొడుకుని ప్రేమించిందట వాడు కడుపు చేసి మోసం చేశాడు మీరేమో వేరే పెళ్లి చేయబోతున్నారు ఆ వెదవకేమో ఇంకో అమ్మాయితో ఈరోజు పెళ్లి కొట్టాల్సింది ఈశ్వరిని కాదు తన్ని మోసం చేసి వేరే పెళ్లి చేసుకుంటున్న ఆ రాస్కల్ని వాని చెప్పుతో కొట్టి వారి చేతని తాడు కట్టించాలి కరెక్ట్ గా చెప్పావమ్మా బాలయ్య బయలుదేరు ఓకే ఆగు ఇది పవిత్రమైన పెళ్లి విషయం తాగి అక్కడ మాట్లాడితే తప్పు మందైపోతుంది ఇది మా ఆడవాళ్ళ సమస్య మా లేడీస్ పవర్ ఏంటో అక్కడే నిరూపించి మేమే వారితో పెళ్లి జరిపిస్తాం ఓకే కార్మికుల తరఫున మా యజమాని గారి అబ్బాయికి మేము ఇచ్చే చిన్న కానుక పంచాషర్తు తీసుకోండి నా కొట్లోనే గుడ్డ కొట్టేసి నా కొట్లోనే దీన్ని కొట్టేసి నా కవర్లోనే పార్సల్ కట్టేసి నా కొడుక్కే పెళ్లి కానుక ఇస్తున్నారంటే నిజంగా దొంగ గాడిదలరా మీ లేబర్ వాళ్ళు దొల్ల చుట్టాయి కళ్ళ కడ్డం పడకూడదు వెళ్ళండి వెళ్ళి ఆరు రోజులు అవతల కూర్చోండి పుడే ఏయ్ మీ అందరికీ భోజనాలు కూడా పైన కాదు కింద నేల మీద కూర్చొని తినాలి పండి 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 లేబరర్స్ నిలబడి పని చేయాల్సిన వాళ్ళు కుర్చీలో కూర్చొని తినడం అలవాటైతే బద్ధకం పలిసిపోతుంది అందుకే అలా నేను చెప్పానే ఈ అమ్మాయినే అమ్మా మీ అబ్బాయి సుధీర్ ఈ అమ్మాయిని ప్రేమించి కడుపు చేసి పెళ్లి చేసుకుంటానని అబద్ధం చెప్పి ఇప్పుడు ఇంకో అమ్మాయి మెళ్ళ తాళి కట్టాలనుకుంటున్నాడు చిన్న ముందు కోల కొడవా చేసి మా పరువు తీకుండా డబ్బెంత కావాలో అడుగు ఇస్తాను తీసుకుని వెళ్ళిపో ఆ అమ్మాయికి అవసరమైంది డబ్బే అయితే అది ఎంతైనా సరే నేను ఇవ్వగలను కానీ ఇప్పుడు ఈ అమ్మాయి కావాల్సింది జీవితం అది నీ కొడుకు మాత్రమే ఇవ్వగలడు చాలు ఎవరికో అదొక కూలీది నా కొట్లో పనిచేసే లేబర్ది ఈ రాయుడికి కొడలా ఆ సంగతి ఆలోచించాల్సింది నీ కొడుకు తప్పు వీడిది కూడా ఉంది ఆ తప్పులు ఆలోచించాల్సింది ఆడది ఏ బ్రాంది కొట్టుకెళ్ళి కోటలు కొన్న ఫ్రీగా ఇస్తారే నీరో అది వాడమని ఆ పిల్లవాడికి చెప్పదుగా ఎందుకు చెప్పలేదు ఆ పిల్ల నాకు తెలుసు దానికి కావాల్సింది నా కొడుకు కాదు డబ్బు డబ్బు అందుకే వాడి ముందు పట్టలిప్పింది మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి లేకపోతే ఈ పిల్లకొచ్చిన కడుపే మీ అందరికీ వచ్చేలా చేయిస్తా పడే రాయుడు దెవలాగులు పెంచి దించి పీకి లాగి మాటలతోనే జనంతో ఆడుకునే మీలాంటి డకోటగాళ్ళని చాలా మందిని చూసాం మన సర్వీస్ లో ఎవరా నువ్వు లేబర్ నేల క్లాస్ టికెట్ గాడిని ఓకే డైలాగ్ తో మాస్ మొత్తాన్ని కవర్ చేస్తున్న పెద్ద డేంజర్ పార్టీలా ఉన్నావే డైలాగులు మాత్రమే కాదు యాక్షన్ లో కూడా చాలా డేంజర్ గాడిని మనం కొట్టేది రాయల్ ఛాలెంజ్ నీలాంటి వాళ్ళతో ఎప్పుడు ఛాలెంజ్ ఏయ్ ఆఫ్టర్ ఆల్ కూలీ ఎంట్రాని ఛాలెంజ్ కూలీ కూలీ అని మాటి మాటికి అంటున్నావే ఆ కూలీ వాళ్ళు లేబర్ వాళ్ళు లేకుండా ఓసిగా ఉండే నీ బతుకు ఏ సీరెంచుకు వచ్చిందా అది నీ కొట్టు తెరడం దగ్గర నుంచి నీ బతుకు ముయ్యడం వరకు ఈ లేబర్ అవసరం ఈ లేబర్ లేకపోతే మీరంతా లోఫర్స్ అట్లాంటి లేబర్ ని అసహ్యంగా మాట్లాడి అవమానిస్తావా మర్యాదగా మా లేబర్ వాళ్ళ పిల్లకిచ్చి చేస్తావా చేయించమంటావా పెళ్లి 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 వాకే మై డియర్ లేబర్స్ మొదలెట్టండి పెళ్లి మేళం ఏంటయ్యా రాయుడు మా లేబర్ వాళ్ళంటే నీకు తలుసుగా ఉందా అంది మర్యాదగా నీ కొడుకుతో పిల్ల మెళ్ళలో తాళి కట్టించు లేకపోతే మొదటి రోజుల్లో మీ నాన్న మూట సైకిల్ కట్టుకుని రోడ్ల వెంట అమ్ముకునేవాడే బట్టలు అక్కడి నుంచి బయట పెడతాం మీ బతుకేంటో ఏంటి అలా చూస్తున్నావు ఒకప్పుడు మీ అమ్మ కూడా సేల్స్ గానే మర్చిపోయావా అది ఇప్పుడు ఇక్కడ ఈ పెళ్లి మా పిల్లతో జరగకపోతే నీ కొట్టు తలుపులు ఎప్పుడూ తెరుచుకోవు చెప్పు పెళ్లి చేస్తావా కొట్టు మూస్తావా సౌండ్ తాడగండి సౌండ్ తాడగండి చెప్పు పెళ్ళా క్లోజింగ్ ఇంకా ఆలోచిస్తావేంటి రాయుడు నీ పరువు ఎలాగో దక్కించుకోలేకపోయావు
दापरूम कहींसमी नी प्राणाल दुको रही बाबू मन जो चूस्त असल ना ta 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 ta